తమిళనాడు ప్రజానాడి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు దుర్గా. 7 పిఎం న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు మరియు పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ రవిశంకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుర్జేల డీఎస్పీ గారు అయిన శ్రీ జైరామ్ ప్రసాద్ గారి పర్యవేక్షణలో మాచ్ల రూరల్ సీఐ అయిన ఎస్కే సమీరుల్లా గారు మరియు వెల్దుర్తి ఎస్ఐ గారు అయిన శ్రీహరి గారి ఆధ్వర్యంలో వెల్దుర్తి మండలం హన్మాపురం గ్రామనందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోటార్ సైకిల్ కి ఇతర వాహనాలకు సంబంధించిన పత్రాలు మరియు మారణ ఆయుధాల గురించి వెతకడం జరిగింది. అనంతరం గ్రామనందు పెద్దలు మరియు గ్రామస్తులను పిలిచి వారికి బ్యాంకు ఓటీపీల మోసాల గురించి మరియు బ్యాంక్ లోన్ యాప్ గురించి, నాటుసారా తయారీ గురించి, నాటుసారా తాగడం వలన జరుగు నష్టాల గురించి వివరించారు. అనంతరం గ్రామాలలో ఫ్యాక్షన్ గురించి, ఫ్యాక్షన్ వల్ల జరుగు నష్టాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం గ్రామాలలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మాచ్ల రూరల్ సీఐ గారు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాచ్ల రూరల్ సీఐ గారు అయిన శ్రీ ఎస్కే సమీరుల్లా గారు మరియు నాగార్జున సాగర్ ఎస్ఐ గారు అయిన పి అనిల్ కుమార్ రెడ్డి గారు, వెల్దుర్తి ఎస్ఐ అయిన వి శ్రీహరి గారు మరియు మాచ్ల రూరల్ సర్కిల్ సిబ్బంది మరియు ఏఎన్ఎస్ సిబ్బంది, ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ రోజు శ్రీ పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాచల శాసనసభ్యులు పిన్నిలి వెంకటరామరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి గారి ఆదేశాల మేరకు మండలంలోని నాగులవారం గ్రామ సచివాలయం నందు జరగనున్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఓటీఎస్ జరగనున్న ఇంటి పట్టాల పంపిణీ చేసిన మాచల మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి బూడిద మంగమ్మ గారు, ఎంపీడీఓ సురేష్ విజయ్ కుమార్ గారు, సర్పంచ్ గోగిరెడ్డి వెంకటరావమ్మ, వెంకటేశ్వరారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పరమేశ్వరరావు గారు, ఉమ్మడి గుంటూరు జిల్లా గొర్రెల పెంపకందారుల యూనియన్ చైర్మన్ బూడిద సైదులు గారు, పంచాయతీ కార్యదర్శి దస్తగిరి గారు, సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్స్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మాచల నియోజకవర్గం మాచల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా జరిగిన సంప్రోక్షణ, హోమము మరియు అభిషేకాల కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పిన్నెల వెంకటరామరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి. గుంటూరు బ్రేకింగ్ న్యూస్. వైసీపీపై వ్యాఖ్యలు చేసిన పవన్ కి కౌంటర్ ఇచ్చిన మాజీ హోంమంత్రి సుచరిత. పవన్ కళ్యాణ్, మీరు కలలు కనండి, వాటిని సార్థకం చేసుకోండి. మాట్లాడడం అందరి హక్కు, దానిని అందుకే పవన్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అధికారంలో వస్తే గుర్తు పెట్టుకుంటాను అన్న లోకేష్ ప్రతీకారం కోరుకుంటున్నారా? అదన్నపు సమన్వయకర్తల నియామకంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్. తాడికొండల సమస్యలు ఉంటే మేమంతా పరిష్కారం చేసుకుంటాం. ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఎంత చేసినా విమర్శలు చేయడం వారి హక్కు. రాష్ట్ర అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశాము. ఎన్నికల్లో ప్రజలు వాటిని గుర్తు చేసుకుంటారు అని సుచరిత వాపోయారు. ప్రతిరోజు 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం. ఏపీ స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ప్రతిరోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం చేపట్టాలన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు తప్పనిసరిగా స్పందన కార్యక్రమం ఉంటుందని, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి బుధవారం వినతులపై కలెక్టర్లు సమీక్షించాలన్నారు. ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇచ్చినట్లు సీఎం పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు అక్కడే పరిష్కారం కావాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు. ఆర్థిక శాఖ ఆమోదం. సెప్టెంబర్ 1న కొత్త వేతనాలు. ఆర్టీసీలో మొత్తం 51,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో దాదాపు 2,000 మందికి ఇటీవల పదోన్నతులు కల్పించారు. పదోన్నతులు పొందిన వారు మినహా మిగిలిన ఉద్యోగులందరికీ సెప్టెంబర్ 1న కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లింపునకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పదోన్నతులు పొందిన వారి ఫైల్ను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. పదోన్నతులను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వారికి కూడా కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతిస్తుంది. వారం రోజుల్లో ప్రభుత్వ ఆమోదం లభిస్తే వీరికి కూడా సెప్టెంబర్ 1న కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తారు. లేకపోతే అక్టోబర్ 1 నుంచి కొత్త జీతాలు చెల్లిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ఏరియర్స్తో సహా జీతాలు చెల్లిస్తారని, ఎవరికీ ఇబ్బంది ఉండదని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో మహిళలపై అరాచకాలు, అకృత్యాలతో పాటు వైసీపీ ఎంపీ గోరింట్ల మాధవ్ వీడియో వ్యవహారాన్ని గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దృష్టికి తీసుకుని వెళ్లి తగిన చర్యలు తీసుకునివలసిందిగా టీడీపీ మహిళా నేతలు కోరడం జరిగింది. గుండెపోటుతో సీఐడి డీఎస్పీ టి దిలీప్ కుమార్ మృతి. మంగళగిరి సీఐడి డీఎస్పీ టి దిలీప్ కుమార్ 52 సంవత్సరాలు గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు కలరు.
గతంలో దిలీప్ కుమార్ మంగళగిరి రూరల్ తాడేపల్లి ఎస్ఐగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలను పొందారు. అంచెలంచెలుగా పదోన్నతులు పొంది ప్రస్తుతం గుంటూరులో సిఐడి డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం గుండెపోటుకు గురైన సిఐడి డిఎస్పి దిలీప్ కుమార్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. సిఐడి డిఎస్పి దిలీప్ కుమార్ ఆకస్మిక మృతి వార్తను తెలుసుకున్న పలువురు పోలీసు శాఖ అధికారులు సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా హఠన్ మరణం చెందిన సిఐడి దిలీప్ కుమార్ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం గుంటూరులో పోలీసు శాఖ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మెట్టు శ్రీనివాసరెడ్డి గారి పెద్దకర్మ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన శ్రీ పిన్నిల్లి ఈ రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వం, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాచెల శాసనసభ్యులు మరియు శ్రీ పిన్నిల్లి వెంకటరామిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి. రేపే వైఎస్ఆర్ నేతన్న నేస్తం. 2022-23 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం 80,546 మంది లబ్ధిదారులకు 193.31 కోట్ల రూపాయలను కేటాయించింది. రేపు కృష్ణా జిల్లా పెడనలో సీఎం వైఎస్ జగన్ గారి నేతన్నల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. మొత్తం లబ్ధిదారులు 80,546, జమ చేసే అమౌంట్ 193.31 కోట్ల రూపాయలు.